స్థానిక సంస్థల ఎన్నికలతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార పక్షంలోకి వలసల పర్వం మొదలైంది. ముఖ్యంగా జగన్ సొంత జిల్లా కడపలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. టీడీపీ నేతలు వైసీపీలోకి దూకేస్తున్నారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీ గూటికి చేరతారని ప్రచారం జరుగుతున్న సమయంలో పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ప్రకటించారు. గతంలో పలుసార్లు వైఎస్ఆర్ సహా జగన్ పై పోటీ చేసి సతీష్ రెడ్డి ఓడిపోయారు. వైసీపీలో చేరే విషయంపై ఇప్పటికే సతీష్ రెడ్డి జగన్ కుటుంబ సభ్యులతో చర్చించారు. నేడు రేపు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రూపా టీడీపీలో పులివెందుల్లో పెద్ద దిక్కుపోయిన కదా, ఎంతో కాలంగా పెద్ద దిక్కుగా ఉన్న సతీష్ కుమార్ రెడ్డి ఈ రోజు వైసీపీలోకి వెళ్తున్నట్లు తన కార్యకర్తతో ప్రకటించడం జరిగింది. అయితే గత రెండు రోజులు కూడా స్వయాన జగన్ కుటుంబ విజయంగానే చర్చలు జరిపినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సతీష్ కుమార్ రెడ్డి ముందు వద్దనుకున్నా కూడా ఆ తర్వాత ఇటీవల కొంత అసంతృప్తి ఉన్నట్లు, ఈ అసంతృప్తి మేరకు తప్పకుండా పార్టీ మొదలెట్టి నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈ రోజు ఇప్పుడే జస్ట్ వాళ్ళ కార్యకర్తలతో ముఖ్య ఆలోచనలతో తన ఏర్పరచుకుని అభిప్రాయాలు కూడా అడిగిపోవడం అయ్యింది. అయితే కొందరు వద్దన్నప్పటికీ అయితే టీడీపీలో తను నుంచి కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నారు. 2019కు ముందుకు వరకు కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బాబురావు గత ఎన్నికల్లో దర్శి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కదిరి బాబురావు అత్యంత సన్నిహితుడు. ఈ మధ్యాహ్నం జగన్ను కలిసి వైసీపీలో చేరే అవకాశం ఉంది. వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, కనిగిరికి చెందిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఈ రోజు వైసీపీలో చేరనున్నారనే సమాచారం తెలుస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుండగానే ప్రత్యర్థులను బలహీనపరిచే వ్యూహాన్ని వైసీపీ అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన నేపథ్యంలో ఈ రోజు ప్రకాశం జిల్లాకు చెందిన కదిరి బాబురావు కూడా వైసీపీలో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో 2019 ముందు వరకు బాబురావు కనిగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఆయన హిందూపూర్ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణకు కూడా అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. అయితే తదనంతర నేపథ్యంలో కనిగిరి 2019లో కనిగిరికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ టికెట్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముక్కు ఉగ్రనాథ్ మద్దికి కేటాయించడంతో కదిరి బాబురావు దర్శి శాసనసభ్యులుగా పోటీ చేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు దర్శించి పోటీ చేసి, తదనంతరం కార్యకర్తలు కూడా పెద్దగా అందుబాటులో లేరనే ప్రచారం కూడా వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేస్తున్నారనే వార్తలు కూడా జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అయితే ప్రకాశం జిల్లాకు చెందిన కదిరి బాబురావు వైసీపీ పార్టీలోకి చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కూడా ఓవైపు కనిగిరికి చెందిన, అదేవిధంగా దర్శికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా ఆ వైపుగా దృష్టి సారించారు. ఇక్కడ ఆయన వెళ్ళటం వల్ల ఏమవుతుందనే ఆలోచనలో కూడా ఓవైపు చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది.